పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క పొలిటికల్ గా బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరమలతో బిజీగా ఉన్న పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసేలా అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే వరుస సినిమాలు అనౌన్స్ చేసిన పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో సినిమా షూట్స్ కి సరిగ్గా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూట్ జరుగుతోంది. పవన్ ఖాళీగా ఉన్నప్పుడు ఇచ్చిన డేట్స్ లో ఈ సినిమా షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 2 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకునే ఉంటోంది. అయితే ఎలాగైనా సినిమాని సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా పవన్ రాజకీయ స్కెడ్యూల్స్ వల్ల అది అయ్యేలా కనిపించడం లేదు. అయితే ఎప్పుడో ఓకే చేసిన వీరమల్ల మూవీ పూర్తి కావడానికి చాలా టైం పడుతోంది అంటే వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు పవన్. హరిహర వీరమల్ల సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత సుజిత్ సురేందర్ రెడ్డి, సముద్రకని దర్శకత్వంలో వరుసగా సినిమాలున్నాయి. కానీ ఈ సినిమాలు ఎప్పటికి మొదలవుతాయో తెలీదు. హరిహర వీరమల్ల షూట్ అవ్వకుండానే ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు, కానీ షూట్ మాత్రం మొదలవ్వలేదు. ఇప్పుడు సుజిత్ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తో సాహో సినిమాని తీసిన సుజిత్ డైరెక్షన్ లో పవన్ ఓ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం జనవరి 30న నిర్వహించనున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పూజా కార్యక్రమాలు నిర్వహించిన షూట్ మాత్రం ఇప్పుడప్పుడే రెగ్యులర్ షూట్ జరగదని సమాచారం. ఒక పక్క హరిహర వీరమల్ల షూట్ ఇంకా పూర్తి కాలేదు. ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఏపీలో ఎలక్షన్ ఫీవర్ రాబోతోంది. ఇలాంటి టైంలో పవన్ షూట్స్ కి డేట్స్ ఇవ్వలేడు. వీటన్నిటి మధ్యలో అసలు సుజిత్ సినిమా షూట్ మొదలవడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కానీ పవన్ అభిమానులు మాత్రం వరుసగా సినిమాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. మరి కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయడానికి పవన్ ఎలాంటి ప్లాన్ తో ఉన్నారో, ఏం జరుగుతుందో వేచి చూడాలి.